ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నవంబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి నవగ్రహాల స్థాన చలనం ఏ రాసుల్లో జరుగుతుంది ద్వాదశ రాసుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగల ద్వాదశ రాసుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాసుల్లో జరుగుతుంది ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఈ నెల అంటే పదిహేడో తారీఖు నవంబర్ దాకా రవి నీచస్థానంలో ఉంటారు తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు గురు వృషభ రాశిలో ఉంటారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు శుక్రుడు వచ్చి మనకి ధనస్ రాశిలో ఉంటారు ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశిలో ఇలా ఉంటాయి గురుగారు ముందుగా మేషరాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయి ఎటువంటి ఫలితాలను వీలుకిస్తున్నాయి తప్పకుండా మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది ఎప్పుడు చెప్పుకునేదే మెయిన్గా ఏంటి ఎప్పుడు చెప్పిందే చెప్తారని కాదు రూల్ ఏంటంటే ఒకటే అండి రాసాధిపతి ఎక్కడున్నారు యోగకారకుడు ఎక్కడున్నారు దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం ఎక్కడ ఉన్నారనేది ఇంపార్టెంట్ అండి గోచారంలో మనం రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు జాతకం చూసినప్పుడు ఇక్కడ రాశ్యాధిపతి అధిపతి చూస్తున్నాం అక్కడ లగ్నాధిపతి చూస్తున్నాం లగ్నాధిపతి బలంగా ఉంటే కనుక హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారని ఉద్దేశం ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు చాలామంది హార్డ్ వర్క్ ఎక్కువగా చేసినా కూడా కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు కొంతమంది ఎర్లీగా సక్సెస్ అవుతారు ఆ హార్డ్ వర్క్కి మనకి రెండు కలిస్తే కనుక ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఒకటి దైవబలం ఒకటి అదృష్టం అనేది సో ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు మేషరాశి అధిపతి కుజుడు అతను ఎక్కడున్నాడు సో రాశి అధిపతి ఉన్నాడో చూస్తే దాన్ని బట్టి ఈ నెలలు మనం హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నాననే తెలుస్తుంది ఉదాహరణకు మేషరాశి అధిపతి కుజుడేడు కాబట్టి ఈ నెల కుజుడు నీచే స్థానంలో ఉంటారు కాబట్టి అంటే లాస్ట్ మంత్ దాకా అక్టోబర్ దాకా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు కానీ ఈ నెల మటుకు బద్దకు ఇస్తారు ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు వెంటనే జరగవు రెండు మూడు సార్లు వెళ్తే కానీ పనులు జరగవు అది ఏ విషయం సరే ఇంట్లో వివాహం వివాహం సంబంధాలు చూడాలి బద్దగించడం తర్వాత వెళ్ళడం వెళ్తే అక్కడ బ్రోకర్ ఉండకపోవడం లేదా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అన్న కాబట్టి హార్డ్ వర్క్ అనేది కొంచెం లోపిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి దైవబలం దైవబలం అంటే మేషరాశికి ముఖ్యంగా దైవబలం అంటే ఎవరు ఏ గ్రహానికి చూసినా కూడా మనం గురువే చూడాలండి ఏ రాశికి చూసినా గురువునే చూడాలి అనుకోకుండా మేషరాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ఫీవర్ చేసే గ్రహం కూడా గురువే అయ్యాడు సో అదృష్టకారక గ్రహం గురువయ్యాడు అలాగే దైవ సంబంధించిన గ్రహం కూడా గురువు అయ్యాడు అలాంటి గురువు వచ్చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయం అంటే కనుక కుటుంబస్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో కుటుంబం చాలా బాగుంటుంది నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే ధనస్థానం కూడా అయింది అంటే ధనానికి ఇబ్బంది ఉండదు ఈ నెలలో ధనం కూడా చాలా బాగుంటుందండి సో కుటుంబం అయింది ధనం అయింది వాక్స్థానం వాక్స్థానం అంటే కనుక మనం వాక్ కూడా బాగా వస్తుంది కొంతమంది మాట్లాడితే చాలా బాగుంటుంది అంటారు కొంతమంది చాలా బాగా ఆకట్టుకుంటుంటారు సో ఆ వాక్ కూడా ఈ నెల్లాడు కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులనే అంతే మీ వాక్చాతుర్యంతో అవతల వాళ్ళు మీ ఏదైనా ఐటెం కొనగలరు తర్వాత ఆ క్వాలిటీ ఏ ఉంటుంది తర్వాత సంగతి కాబట్టి ఈ వాక్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ న్యూస్ రీడర్స్ న్యూస్ ప్రజెంటర్స్ యాంకర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఈ నెలాళ్ళు చాలా బాగుంటుందని కూడా మనం ఒక పాయింట్ చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఏ దేవుని ఎక్కువగా ఇష్టపడతారు కూడా ఈ రోజు మనం చెప్పుందా అండి ప్రతి రాశికి కూడా సో ఈ రాశికి పంచమాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి లాభాధిపతి శని అయ్యాడు కాబట్టి పంచమ స్థానమే మనం ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధిస్తాం ఏ దేవుడు మనని ఇష్టపడతాం అనేది తెలుస్తుంది అన్నమాట ఆ పంచమానికి సప్తమం లాభం అవుతుంది కాబట్టి లాభస్థానాధిపతి కూడా ఎవరయ్యారో కూడా దాన్ని బట్టి కూడా మనం ఆ దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడతాం అని చెప్పచ్చు ఉదాహరణకి మేషరాశి వరకు మటుకు పంచమ స్థానాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి మనం శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తాం శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతాం అలాగే లాభస్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు మేషరాశి వారు లేదంటే మేషలగ్నం వారు అలాగే ఈ మేషరాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు శని మనకి లాభస్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు రాహుకేతులు కూడా ఒకటేమో ఆరో స్థానం ఒకటేమో వేయో స్థానంలో చాలా బాగున్నారు కాబట్టి గురు శని రాహుకేతు నాలుగు గ్రహాలు కూడా వంద కొంద ఉన్న రాశి మేషరాశి అన్నమాట కాబట్టి నెక్స్ట్ డేడ్ అది మే దాకా కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ ఈ నెల మటుకు ఇంకా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి గురుగారు మరి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచంలో ఉన్నాడు అని చెప్తున్నారు కదా సాధారణంగా వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు ఎవరైనా గురువు బాగానే ఉన్నాడా చూసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు సో గురుబలం బాగుంది శని బాగున్నారు రాహుకేతులు కూడా బానే ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుందనే ఉద్దేశంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది కుజుడి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా వాళ్ళకి అంటే ముఖ్యంగా మనం గురుబలాన్ని ఎక్కువగా తీసుకోవాలండి కుజుడు ప్రస్తుతానికి ఒక నెల రెండు నెలలు ఫార్టీ ఫైవ్ డేస్ నీచే స్థానంలో ఉంటాడు తర్వాత మళ్ళీ మంచి ప్లేస్లోకి వెళ్ళిపోతాడు దాని ఉద్దేశం కాదు ముఖ్యంగా మటు గురువుని తీసుకోవాలి ఎందుకంటే గురువు శుభకార్యానికి కారు కూడా అయ్యాడు అది కాకుండా కుటుంబ స్థానంలో ఉన్నాడు అంటే ఒక కుటుంబం ఏర్పడాలంటే కనుక గురువు ఖచ్చితంగా చాలా బాగుండాలి ఇది కాకుండా ముఖ్యంగా ఆ ద్వితీయ స్థానంలోనే గురువు ఉండడం చేత అది కూడా ఈ మే దాకా నెక్స్ట్ ఏడాది దాకా ఉంటాడు కాబట్టి ఇది సరైన సమయం వివాహానికి సో ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే కనుక వివాహ ఎందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ నెల కుదిరేందుకైనా అవకాశం ఉంది కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేయాలండి ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకటే అండి వివాహం అనేది చాలామందికి అందరికీ అవుతుంది వివాహం వాళ్ళు మానవ ప్రయత్నం చేయక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పుడు వివాహానికి సిద్ధంగా ఉన్నాను నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో అప్పుడే వివాహం అవుతుంది ఏదంటే అవధ చాలామంది చూడండి అందంగా ఉండి ఉంటారు చదువు ఉండి ఉంటుంది ఉద్యోగం ఉండి ఉంటుంది సో ప్రాపర్టీ ఉండి ఉంటుంది అన్నీ ఉండి ఉంటాయి కానీ వాళ్ళకి ముప్పై ముప్పైదు అలా వచ్చేసినా కూడా అవ్వట్లేదు వాళ్ళు రెడీగా లేరు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద కాబట్టి అవ్వట్లేదు అంతేగాని గ్రహాలతో కాదు ఎందుకంటే ఎవరికైనా సరే ఇదే మేస్టర్స్ వారికి మన మే నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ ఏడాది దాకా గురువు అక్కడే ఉంటాడు ద్వితీయ స్థానంలో ఎంతమంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి అందరికీ అవ్వట్లేదు అంటే వాళ్ళు రెడీగా లేరు అనమాట సో తల్లిదండ్రులు రెడీగా ఉండి పిల్లలు రెడీగా లేదు కాబట్టి అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే మీరు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది కాబట్టి గురుబలం ఉన్నప్పుడు మీరు దాన్ని సద్వినియోగం పరుచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు గురుబలం ఉందండి నెక్స్ట్ ఏడాది మే తర్వాత తృతీయ స్థానంలో వస్తాడు గురుబలం ఉండదు అప్పుడు మీరు రెడీగా ఉన్న ఉపయోగం లేదు సో మీకు రెడీగా ఉన్నప్పుడు గురుబలం ఉన్నప్పుడే మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కలిగేందుకు అవకాశం ఉంది మమ్మల్ని సంతాన కారకుడే ఏ మనిషికైనా గురువు అండి గురువు వివాహానికి సంతానానికి గృహ వాహన యోగానికి ప్రమోషన్ అన్నిటికీ కూడా గురుబలం ఇంపార్టెంట్ సో ముఖ్యంగా మెయిన్ మటుకు ధనానికి సంతానానికి మటుకు ఖచ్చితంగా గురువే కారకుడాన్ని సో సంతానం ఉందా లేదా అని చూడాలి గురువు నీచ స్థానంలో ఉన్నా గురువు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న గురువు రాహుతో కలిసిన గురు చండాలు చండాలయోగా ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక సంతానం కలిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి మిస్క్యారేజ్ అవ్వచ్చు ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి మాట కాబట్టి గురువు ఉన్నాడో అనేది చూడాలి మెయిన్గా జాతకంలో సో సంతానం ఉందా లేదా అని చూస్తేనే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు పది మంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి ముగ్గురు నలుగురికి సంతానం ఉండట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు మ్యాచ్ మేకింగ్ పర్ఫెక్ట్గా జరగాలి అక్కడ ఆరోగ్యం ఎలా ఉంది ఆయుష్ ఎలా ఉంది సంతానం ఎలా ఉంది కుటుంబ స్థానం ఎలా ఉంది ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చూసి పొంతన చూసి మ్యాచ్ మేకింగ్ చేసి వివాహం చేయాలి అక్కడ సంతానమే సరిగ్గా లేదనుకోండి సంతాన స్థానమే బాధ అనుకోండి వివాహం చేసినా మీరు కానీ రేపు పొద్దున పిల్లలు పుట్టడానికి మీరు పది లక్షలు ఖర్చు పెట్టాలి ఆ డాక్టర్లు చుట్టూ తిరిగి అవన్నీ చేయించడానికి జస్ట్ ఒక ఐదు నిమిషాలు చాలు ఒక మ్యాచ్ మేకింగ్ చూడడానికి సంతానం ఉందా లేదా సంతానం నష్టం ఉందా సంతానం లేట్గా ఉందా ఏంటనేది చూడ్డానికి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా గురువు ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి సంతానం కలిగేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ ఏడాది మే లోపల ఉంది కాబట్టి మే లోపల ఎప్పుడైనా కన్సీవ్ అవ్వచ్చు మేలోపులో పుట్టేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఒక్క మాసం కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి దీనికి ఏమైనా పరిహారాన్ని పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా తప్పకుండా ఇందాక కూడా చెప్పాను మామూలుగా మేషరాశికి పంచమ స్థానాధిపతి రవి అయ్యి అనుకోకుండా నీచ స్థానంలో ఉన్నాడు ప్లస్ ఇప్పుడు కార్తీక మాసం కూడా నడుస్తోంది కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి కుజుడు నీచలో ఉన్నా కూడా ప్రస్తుతం అయితే మనం ఈ నెల్లాళ్ళు కార్తీక మాసం కాబట్టి మేషరాశి వారికి పంచమాధిపతి సూర్యుడయ్యాడు కాబట్టి సూర్యుడు మెయిన్గా శివుడికి కారకుడు అయ్యాడు కాబట్టి శివుడిని ఈ నెల్లాళ్ళు పూజించడం అలాగే ఈ నెల్లాళ్ళు కూడా ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం ఎందుకంటే రవి నీచిలో ఉన్నాడు కాబట్టి రవి అంటే సండే కాబట్టి ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం ఈ నాలుగు వారాలు ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం అంతా అలాగే శివుడిని ఎక్కువగా పూజించడం శివుడు అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండడం ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షణాలు చేయడం ఇవన్నీ పాటిస్తే చాలా మంచిది అలాగే ఎక్కడైనా మామూలుగా కార్తీక పవనం కానివ్వండి కార్తీక సోమవారాలు ఎక్కడైనా సరే అన్నదానాలు అవన్నీ చేస్తుంటారు ఆ సమయంలో గురువుకి రా సారీ రవికి సంబంధించినది ఏంటి గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలాంటివి ఏదైనా ఈ రెండు ఐటమ్స్ ఏదైనా దానం కనుక దాంతో ఉప్మా ఉండొచ్చు లేకపోతే పూరి ఉండొచ్చు లేకపోతే చపాతీ ఉండచ్చు ఏదైనా ఉండొచ్చు దాని ద్వారా ఈ రెండు ఐటమ్స్ దానం ఇవ్వడం ద్వారా మీకు ఏమైనా దోషం ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం విదేశీయానం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం గృహం వీటన్నిటికీ సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయవచ్చు గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు మేష రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం